పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం జరిగిన నాటి తర్వాత త్వరలోనే మళ్ళీ వెళ్లాను నేను ఆ మహాశాస్త్రవేత్త తామిచ్చిన మాట గుర్తుంచుకొని నన్ను ప్రశాంతమైన తమ ప్రయోగశాలకు తీసుకువెళ్ళారు ఈ ఫర్న్ మొక్కను క్రెస్కోగ్రాఫ్కు తగిలిస్తాను దీని వర్ధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే అనుపాతంలో నత్తనడకను కనుక పెంచి చూపిస్తే ఆ పొరుగు ఎక్స్ప్రెస్ బండిలా ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది పెద్దగా కనిపించేటట్టు పెంచిన ఫర్న్ మొక్క పడుతున్న తెర మీద చూపు నిలిపి ఉంచాను సూక్ష్మమైన జీవన చలనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సమ్మోహితమైన నా కళ్ళ ముందే ఆ మొక్క మెల్లమెల్లగా పెరుగుతోంది బోసు మహాశైలు ఒక చిన్న లోహపు కడ్డీతో ఆ ఫర్న్ మొక్క కొనను తాకారు తాకీ తాకడంతోనే మూకాభినయంలా సాగుతున్న పెరుగుదల చటుక్కున ఆగిపోయింది కడ్డీ తీసేయగానే లయబద్ధంగా సాగే పెరుగుదల మళ్లీ కొనసాగింది బయట నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే సున్నితమైన కణజాలాలకి అది ఎలా హానికరమవుతుందో చూశావు అన్నారు మహాశయులు ఇదిగో నేనిప్పుడు మత్తుమందు ఇస్తాను చూడు ఆ తర్వాత దానికి విరుగుడు ఇస్తాను మత్తుమందు ఫలితంగా పెరుగుదల అంతా ఆగిపోయింది విరుగుడు ఇచ్చేసరికి మళ్లీ మొదలయ్యింది తెరమీద కనిపిస్తున్న పరిణామాత్మక భంగిమలు చలనచిత్ర కథ కంటే కూడా ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నాయి బోసు మహాశయులు ఇక్కడ విలన్ పాత్రధారిగా ఆ ఫర్న్ మొక్కకు ఒకచోట పదునైన పరికరం ఒకటి గుచ్చారు వెంటనే ఆ మొక్క గిలగిలా కొట్టుకోవడంతో ఎంత బాధపడుతోందో తెలిసింది కాడలో కొంతమేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విలవల్లాడిపోతున్నట్టు నీడలో కనిపించింది చివరికి మరణయాతన ముగిసిపోయి చలనం లేకుండా అయిపోయింది మొదట ఒక పెద్ద చెట్టుకు మత్తుమందు ఇచ్చి అంటుకట్టి విజయం సాధించాను మామూలుగా అటువంటి వనస్పతులు ఉన్న చోటు నుంచి కదిలించేసరికి తొందరగా చచ్చిపోతాయి ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరవేసుకుంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకున్నారు జగదీశ్ చంద్రబోస్ గారు చెట్లకు ఒక రసప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన నా పరికరాలు తయారు చేసిన రేఖాపటాలు నిరూపించాయి వాటిలో ఉండే జీవరస చలనాలు జంతు శరీరాల్లో రక్త సంచరణానికి సమానమైనవి ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో మామూలుగా ఒక దీపపు వత్తిలోకి నూనె ప్రవేశించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు ఈ దృగ్విషయం సజీవ కణాలు పనిచేసే తీరు వల్ల ఏర్పడుతోందని క్రెస్కోగ్రాఫ్ ద్వారా వెల్లడి అయింది చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉండే స్థూపాకారపు గొట్టం నుంచి సర్పిలాకార తరంగాలు వెలువడతాయి ఈ గొట్టం నిజంగా గుండెకాయలా పనిచేస్తుంది లోతుగా చూసిన కొద్దీ బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపము ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉన్నదన్న విషయం స్పష్టంగా సాక్షీభూతమవుతూ ఉంటుంది ఈ మహాశాస్త్రవేత్త మరో పరికరం వైపు చూపించారు ఒక తగరపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు లోహాల్లో జీవశక్తి బయట నుంచి కలిగే ప్రేరణలను బట్టి అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని ప్రతిక్రియలు చూపిస్తుంది సిరాగుర్తులు వివిధ ప్రతిచర్యల్ని నమోదు చేస్తాయి చూడు అణుఘటనం తాలూకు స్వాభావిక తరంగాల్ని నమోదు చేసిన గ్రాఫును తదేక దృష్టితో తిలకించాను ఆ ప్రొఫెసర్ గారు తగరానికి మత్తుమందు ఇచ్చినప్పుడు స్పందనాత్మక లేఖనాలు ఆగిపోయాయి ఆ లోహం మళ్లీ మెల్లగా మామూలు స్థితికి వస్తుంటే అవి పునః ప్రారంభమయ్యాయి ఆయన విష సంబంధమైన ఒక రసాయనాన్ని దానికి పూశారు ఒక పక్క తగరం ముక్క కొన పిలవల్లాడుతూ ఉండగా పట్టిక మీదున్న ముళ్ళు చావుకబుర చల్లగా చెప్పింది శాస్త్రవేత్త ఇలా అన్నారు కత్తెరలు యంత్రాలు వంటి వాటికి ఉపయోగించే ఉక్కు లాంటి లోహాలు అలసటకు గురి అవుతాయని నియతకాలికమైన విశ్రాంతి కనుక పొందితే వాటి సామర్థ్యం మళ్లీ పెరుగుతుందని బోస్ పరికరాలు నిరూపించాయి విద్యుత్ ప్రవాహాలు కానీ భారీ ఒత్తిడి కానీ కలిగించడం వల్ల లోహాల్లోని జీవనాడికి తీవ్రంగా హాని కలగడమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుంది అలుపులేని బుద్ధి కుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా గదిలో నాలుగు పక్కల అమర్చి ఉన్న ఎన్నో రకాల పరికరాలను నేను చూశాను అయ్యా అద్భుతమైన మీ యంత్ర సామాగ్రిని పూర్తిగా వినియోగించుకొని భారీ వ్యవసాయాన్ని త్వర త్వరగా అభివృద్ధి చేయకపోవడం విచారకరమైన విషయం మొక్కల పెరుగుదలకు దోహదం చేసే రకరకాల రసాయనిక ఎరువుల ప్రభావాన్ని చూపించడానికి వాటిలో కొన్నిటి మీద ప్రయోగశాలలో త్వరగా ప్రయోగాలు జరపడం సులభంగా సాధ్యం కాదా అండి నువ్వు చెప్పింది నిజం ముందు తరాల వాళ్ళు బోస్ పరికరాల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటారు శాస్త్రవేత్తకు సమకాలిక పురస్కారం అన్నది అరుదు సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒక్కటి దక్కితే చాలు ఓటమి నెరుగని మునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను ఆశ్చర్యం కలిగించే ఆ మేధావి అసాధారణ ప్రజ్ఞాపాఠవసారం అంటూ ఉంటుందా అని మనస్సులో అనుకున్నాను కాలం గడిచినా అది తరిగిపోలేదు బోసుగారు రెజొనెంట్ కార్డియోగ్రాఫ్ రుచ్యల్ని లేఖిని అనే జటిలమైన పరికరాన్ని కనిపెట్టి భారతదేశంలోని మొక్కల మీద లెక్కలేననే ప్రయోగాలు చేశారు వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి ఊహించినంత పెద్ద ఔషధ తయారీ పద్ధతి వెల్లడి అయింది ఒక సెకనులో వందో వంతు కాలాన్ని కూడా గ్రాఫ్ మీద సూచించే విధంగా ఒక్క పిసరు కూడా తేడా రానంత ఖచ్చితంగా పనిచేసే కార్డియోగ్రాఫ్ను తయారు చేయడం జరిగింది మొక్కలకు జంతువులకు మానవులకు శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీ స్పందనల్ని రెజనెంట్ రికార్డులు లెక్క కడతాయి తన కార్డియోగ్రాఫ్ ముందు ముందు జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసి చూడడానికి ఉపయోగపడుతుందని ఆ ప్రసిద్ధ వృక్షశాస్త్రవేత్త జోస్యం చెప్పారు ఒక మొక్కకు ఒక జంతువుకు వేసిన మందు వల్ల కలిగే ఫలితాల రికార్డింగ్లను పక్కపక్కన చూసినప్పుడు అవి అచ్చుమచ్చు ఒక్కలాగే ఉండడం ఆశ్చర్యం కలిగించింది అన్నారాయన మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటి ముందుగానే మొక్కల్లో కనిపించింది మొక్కల మీద చేసే పరిశోధన జంతువులకు మనుషులకు కలిగే బాధల్ని తగ్గించడానికి సాయపడుతుంది చాలా ఏళ్ల తర్వాత మొక్కల విషయంలో మొట్టమొదటిసారిగా బోసు కనిపెట్టిన విషయాలు ఇతర శాస్త్రవేత్తల పరిశోధనల్లో బలపడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన కృషి గురించి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాసింది నరాలు మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతాయని గడిచిన కొన్ని సంవత్సరాల్లో నిర్ధారణ అయ్యింది ఈ విద్యుత్ తరంగాల్ని సున్నితమైన విద్యున్మాపకాలతో మీటర్లతో గణించి వాటిని ఆధునిక పరివర్ధక పరికరంతో కొన్ని లక్షల రెట్ల వరకు పెంపు చేసి చూపించడం జరిగింది ఈ విద్యుత్ తరంగాలు గొప్ప వేగంతో పోతూ ఉండడం వల్ల బతుకున్న జంతువుల్లో కానీ మనిషిలో కానీ నాడీతంతువుల గుండా ఇవి ఎలా సాగుతాయో పరిశీలించడానికి ఇప్పటిదాకా తృప్తికరమైన పద్ధతి ఏదీ కనబడలేదు తరచుగా బంగారు చేపల తొట్టెల్లో వేసే మంచినీటి నిటెల్లా మొక్క తాలూకు పొడుగాటి ఏక కణాలు వస్తుత ఏకనాడీ తంతువుల్ని పోలి ఉంటాయని డాక్టర్ కేఎస్ కోల్ హెచ్జె కర్టిస్ రాశారు అంతేకాకుండా నిటెల్లా తంతువులకు ఉద్రేకం కలిగించినప్పుడు ఒక వేగం విషయంలో తప్ప తక్కిన వాటన్నిటిలోనూ అవి జంతువులోనూ మనిషిలోనూ ఉండే తంతువులకు అన్ని విధాలా సమానంగా విద్యుత్ తరంగాల్ని ప్రసరింపజేస్తాయని వారు కనుక్కున్నారు మొక్కల్లో ఏర్పడే నాడీ సంబంధమైన విద్యుత్ తరంగాలు జంతువుల్లో ఏర్పడే వాటికన్నా చాలా తక్కువ వేగం ఉన్నవని గమనించడం జరిగింది అందువల్ల కొలంబియా కార్యకర్తలు నరాల్లోని విద్యుత్ తరంగాల గతిని మందగొడి చలనచిత్రాలుగా ఫోటోలు తీయడానికి కొత్తగా కనిపెట్టనయ్యే విషయాన్ని ఒక సాధనంగా చేపట్టారు మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న గుప్త రహస్యాల్ని తెలుసుకోవడానికి ఈ నిటల్లా మొక్క ఒక రకమైన రొజట్టా రాయిలా ఉపకరించవచ్చు రొజట్ట అనేవాడు నెపోలియన్ సేనలో ఒక అధికారి అతనికి ఈజిప్టులో దొరికిన ఒక రాయి మీద ఒకే విషయం మూడు లిపుల్లో రాసి ఉంది దీనివల్ల ప్రాచీన ఈజిప్టు దేశపు లిపుల్ని చదవడానికి వీలయ్యింది